హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. రేపు వీకెండ్ తో పాటు శివరాత్రి ఉండడంతో థియేటర్కల్ గా అండ్ ఓటీటీ లో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా థియేటర్కల్ గా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రేమలు తెలుగు వర్షన్ తో పాటు గోపిచంద్ భీమా అండ్ విశ్వక్సేన్ గామీ ఫిల్మ్స్ రేపు థియేటర్కల్ గా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ప్రేమలు సినిమాని దిల్ రాజు ఓన్ గా రిలీజ్ చేస్తూ ఉండగా మిగిలిన రెండు సినిమాల బిజినెస్ డీటెయిల్స్, థియేటర్ కౌంట్ అండ్ బుకింగ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. 2023 గామా అవార్డ్స్ లిస్ట్ బయటకు వచ్చింది. అయితే ఈ అవార్డ్స్ ఎవరు గెస్ట్ చేస్తున్నారు? బెస్ట్ మూవీగా పవన్ కళ్యాణ్ అండ్ సాయి ధరమ్ తేజ్ల బ్రో మూవీకి అవార్డు రాగా, బెస్ట్ డైరెక్టర్ గా వాల్టర్ వేరియ మూవీకి గాను బాబీకి అవార్డు, బెస్ట్ యాక్టర్ గా బేబీ మూవీకి గాను ఆనంద్ ఎవరకొండ, బెస్ట్ యాక్ట్రెస్ గా విరూపక్ష మూవీకి గాను సంయుక్త మీనన్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఖుషి మూవీకి గాను హేసమ్ అబ్దుల్, ట్రెండింగ్ యాక్టర్ గా తేజస్ అచ్చాయన్, స్పెషల్ జ్యూరీ అవార్డ్ గా మైకేల్ మూవీకి గాను సందీప్ కిషన్ కి అవార్డు వచ్చింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుంది. 2 డేస్ బ్యాక్ దుబాయ్ లో జరిగిన గామీ అవార్డ్స్ ఈవెంట్ లో లీక్ అయిన ఇన్ఫో ఇది. వీళ్ళలో ఎంతమందికి అవార్డు డిజర్వ్ అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ మొత్తానికి రీసెంట్ గా రిలీజ్ అయింది ఆర్టీవీ వ్యూహం ఫిల్మ్ ఈ పొలిటికల్ హిట్ లో రక్త చరిత్ర రేంజ్ లో ఆడిస్తుంది అనుకుంటూ ఇన్నాళ్ళు పోస్ట్ పోన్ చేస్తూ ఇప్పుడు రిలీజ్ చేశాడు రాంగోపాల్ వర్మ. బట్ ఇప్పటి వరకు అయితే చిల్లర మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇప్పటి వరకు ఓవరాల్ గా 10 లక్షలకి అటు ఇటు మాత్రమే గ్రాస్ కలెక్ట్ చేసింది వ్యూహం ఫిల్మ్. ఇందులోంచి డెఫిసిట్ చేయాలని అండ్ థియేటర్ ఎంట్స్ ని తీసేసి చూస్తే ఈ లెక్క మైనస్ లోకి పోతుంది. సో ఆర్టీవీ యాజ్ యూజువల్ గా టాలీవుడ్ కి మరో డిజాస్టర్ ని అందించాడు. ఇక భీమా విషయానికి వస్తే ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో 500కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతూ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం మీద మరో 200కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో వరల్డ్ గా 750 థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక బిజినెస్ విషయానికి వస్తే నైజాం లో 3.5 కోట్లు, సీడెడ్ లో 1.5 కోట్లు అండ్ ఆంధ్ర మొత్తం మీద 4.5 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ ఒక్క తెలుగు స్టేట్స్ నుంచే 9.5 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.8 కోట్ల బిజినెస్ ని జరుపుకున్న ఈ ఫిల్మ్ వరల్డ్ గా జరుపుకున్న థియేటర్కల్ బిజినెస్ 11.3 కోట్ల రేంజ్ లో ఉంది. సో 12 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ లో గోపిచంద్ గారికి హిట్ అనేది చాలా అవసరం. ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ అయితే మినిమం గ్యారంటీ అనే రేంజ్ లోనే ఉంది. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే ప్రెసెంట్ అయితే మూవీకి బుకింగ్స్ మంచిగానే జరుగుతున్నాయి. చూస్తుంటే డే 1.5 నుంచి 2 కోట్ల మధ్య షేర్ కలెక్ట్ చేసేలా కనిపిస్తుంది. ఇక గామీ విషయానికి వస్తే ఒక ట్రైలర్ తోనే మంచి హైప్ సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. ఒకసారి మూవీ బిజినెస్ డీటెయిల్స్ విషయానికి వస్తే నైజాం లో 3.5 కోట్లు, సీడెడ్ లో 1.2 కోట్లు అండ్ టోటల్ ఆంధ్రలో 3.5 కోట్ల బిజినెస్ ని జరుపుకున్న ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో జరుపుకున్న బిజినెస్ 8.2 కోట్లు అండ్ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 2 కోట్ల బిజినెస్ ని జరుపుకున్న ఈ ఫిల్మ్ టోటల్ వరల్డ్ వైడ్ గా జరుపుకున్న థియేటర్కల్ బిజినెస్ 10.2 కోట్లకి చేరుకుంది. సో వరల్డ్ వైడ్ గా 11 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ప్రెసెంట్ సినిమాకి బుకింగ్స్ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే యుఎస్ లో $100,000 మార్క్ దాటేసింది ఈ ఫిల్మ్. టాక్ సరిగ్గా పడితే డే 1 2 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. ప్రెసెంట్ ఉన్న హైప్ కి జస్ట్ హిట్ టాక్ పడితే చాలు, ఫస్ట్ వీకెండ్ లోనే చాలా వరకు రిక్వైర్ చేస్తుంది ఈ ఫిల్మ్. మరి ఎలాంటి ఆపర్చునిటీని మూవీ ఎంతవరకు యూజ్ చేసుకుంటుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటి వరకున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రేపు రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏ మూవీ హిట్ అవుతుందనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. గామీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.